ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. అధికారుల నిర్లక్ష్యం, రెండు రాష్ట్రాల సమన్వయ లోపం, నిధులలేమి పెద్దవాగు ప్రాజెక్టును ప్రమాదంలో పడేశాయి. సరిహద్దు గ్రామాలకు జీవనాడిలా ఉన్న ప్రాజెక్టు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే 70% గట్టు కొట్టుకుపోగా మిగతాది కూడా ప్రమాదకరంగా మారింది. కొత్తగూడెం జిల్లా గుమ్మడివల్లిలో నిర్మించిన పెద్దవాగు ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి ఒక్కసారిగా వరద పోటెత్తింది. ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద చేరింది. దీంతో ఆనకట్ట 70% కొట్టుకుపోయింది. ఇప్పటికే ఆంధ్రాలోని మేడేపల్లి, కుమ్మరిగూడెం, రామవరం గ్రామాలు నీట మునిగాయి. పెద్దవాగు మిగిల్చిన నష్టంపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఒక్కసారిగా భారీ వర్షాలు వచ్చాయి. ఈ భారీ వర్షాలు ఎంత స్థాయిలో వచ్చాయంటే ఒక్క పూటలోనే 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అది కూడా భద్రాచలం జిల్లా అశ్వరావుపేట సమీపంలోని పెదవాగు ప్రాజెక్టు సమీపంలో కురిసింది. ఆ వర్షానికి 35,000 క్యూసెక్ల నీటి ప్రవాహం ఉండాల్సిన చెరువులో ఒక్కసారిగా 70,000 క్యూసెక్ల నీరు పైగా వచ్చింది. దీంతో ఆ పెదవాగు ప్రాజెక్టుకు సంబంధించిన కట్టలు తెగిపోయాయి. అయితే ఈ పెదవాగు ప్రాజెక్టు నుంచి నీళ్లు బయటికి వెళ్లకపోవడానికి కారణమైంది. గేట్లు ఎందుకు మొరాయించాయి? ఈ గండి పడటానికి కారణం ఎవరు? వాచ్ ది స్టోరీ. పెదవాగు ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉంది. అయితే సరిహద్దులోని ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎక్కువ శాతం సాగు యోగ్యంగా ఉంటుంది. అయితే ముంపంతా కూడా తెలంగాణ ప్రాంతం ఉంది. 16,000 ఎకరాలకి సాగునీరించే ఈ ప్రాజెక్టులో కేవలం 2,500 మాత్రమే అశ్వరావుపేట నియోజకవర్గంలో సాగు అవుతుంది. మిగతాదంతా కూడా వేలేర్పాడు మండలంలో సాగు అవుతుంది. ఈ వేలేర్పాడు మండలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఉండగా ఆ తర్వాత ఇదంతా కూడా ఆంధ్రాలో కలిసిపోవడంతో సమస్య ఏర్పడింది. 2014 నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిధులు కేటాయించాలని కోరుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. ఆ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 2 సార్లు, అంటే గతంలో ఒకసారి ఈ ప్రాజెక్టు మనం ఇప్పుడు ఉన్న చోటనే గండి పడటం జరిగింది. అప్పుడు గండిని పూడ్చారు. ఆ తర్వాత మళ్ళీ గండి పడ్డ పరిస్థితి. ఆ గండిని మనం చూడొచ్చు ఎంత పెద్ద గండి పడిందో. ఈ గండిని మరమ్మతులు చేయడానికి చాలా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ తాత్కాలికంగా 50 కోట్ల వరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మతులు చేయడానికి ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. 3 గేట్లు ఉన్నాయి. ఈ 3 గేట్లలో ఒక గేటు దాదాపుగా 1 దశాబ్దం నుంచి తెరుచుకోవట్లేదు. 2 గేట్లు మాత్రమే తెరుచుకుంటున్నాయి. ఆ 2 గేట్లను కూడా నిన్న పూర్తి స్థాయిలో ఎత్తి ఆ తర్వాత దించడం జరిగింది. మధ్యలోకి దించిన తర్వాత వాటర్ ఎక్కువ రావడంతో వాటర్ ఎక్కువ వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఆ 2 గేట్లు తెరుచుకోని పరిస్థితి ఏర్పడింది. దీంతో స్టక్ అయ్యాను. ఈ నేపథ్యంలో మొత్తం కూడా గత రాత్రి నుంచి గండి పడటంతో మొత్తం కూడా నీళ్ళన్నీ దాదాపుగా 1 TMC వాటర్కు సరిపడే విధంగా ఈ ప్రాజెక్టులో నీళ్లుంటుంది. దీనివల్ల ఇటు సాగునీరు 16,000 ఎకరాలకు వచ్చినప్పటికీ అదేవిధంగా దిగువ ప్రాంతాల్లో అంటే త్రాగునీరు వచ్చేందుకు ఎక్కువగా ఊట వచ్చేందుకు బావుల్లో బోర్లలో ఎక్కువగా వచ్చేందుకు ఉపయోగపడుతుంది అటువంటి ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు ఇప్పుడు కూలిపోవడంతో అంటే మొత్తం కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా నిన్నటి నుంచి కూడా నిన్న చెప్పాలంటే ఇక్కడ ఈ ప్రాజెక్టు వల్ల పూర్తిగా నిండిపోవడంతో 50 మంది కూలీలు చిక్కుకుని పోయారు. ఆంధ్ర ప్రాంతంలో చిక్కుకుని పోయినప్పటికీ వారిని రక్షించడం కోసం అటు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేశాయని చెప్పవచ్చు. 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికార యంత్రాంగం, మంత్రులు స్పందించారు. అటు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, అదేవిధంగా అశ్వరావుపేట ఎమ్మెల్యే జాలి ఆదిరాయ, ఇద్దరు సంయుక్తంగా కలిసి వాళ్ళందరినీ చిక్కుపోయిన వారిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో 3 హెలికాప్టర్లు కూడా తీసుకొచ్చారు. అయితే ఈ అంతా అందరి దృష్టి హెలికాప్టర్లు ఈ దృష్టిలో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకి భారీ వరద వచ్చిన నేపథ్యంలో అంటే 35,000 క్యూసెక్ల నీరు ప్రవహించాల్సిన దాంట్లో 70,000 క్యూసెక్ల నీరు ఒకేసారి ప్రవహించడంతో మొత్తం కూడా ఎలర్ట్ అధికార యంత్రాంగం ఎలర్ట్ అయింది. ఈ గండి ఎప్పుడైనా పడవచ్చు అనే అంచనాతో ఈ ప్రాంతంలో అనేక గ్రామాలని ఖాళీ చేయించడం జరిగింది. అలా ఖాళీ చేయించిన నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకున్న నేపథ్యంలో మొత్తం కూడా ఎలర్ట్ అయిన నేపథ్యంలో కొంత ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చేయగలిగారు. కానీ దాదాపుగా 100 గొర్రెలు, 30 ఆవులు చనిపోయిన పరిస్థితి, అంటే మొత్తం కూడా కొట్టకపోయిన పరిస్థితి. ఇక ఈ ప్రాజెక్టుకి సంబంధించి చూస్తే మనం దాదాపుగా మొత్తం కూడా డ్యామేజ్ అయిందని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ అంటే ఏ క్షణానైనా మొత్తం కూడా కూలిపోతున్న దృశ్యాలు అయితే మనకు కనపడుతున్నాయి. మొత్తం డ్యామేజ్ అయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. మనం చూడచ్చు, రిజల్ట్స్లో చూడచ్చు మొత్తం ఎక్కడికక్కడ
పట్ట కూడా ఎక్కడికక్కడ కూలిపోతున్న దృశ్యం అనేది మనకు కనపడుతుంది. ఇది ఎక్కువ సమయం అయితే ఉండదు, మరొక వర్షం వస్తే మొత్తం కూలిపోతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ అందిస్తున్న మొత్తం కట్టలు, అంటే మట్టి కట్ట, ఇది మట్టి కట్ట మొత్తం కూడా ఎక్కడికక్కడ బీటలు బారిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. అంటే మామూలు బీటలు కాదు, ఇది దాదాపుగా ఇప్పుడు అంటే మనం గండిని చూసాము, ఆ గండి కంటే ఎక్కువ స్థాయిలో ఈ మొత్తం కూడా బీటలు పడ్డ దృశ్యాలు అనేది మనకు కనపడుతుంది. ఈ బీటలు ఇక ఆగం అన్నమాట. అంటే ఈ రాత్రి వరకు కూడా పూర్తిగా ఈ బీటల ద్వారా ఈ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని పునరుద్ధరించాలంటే చాలా ఖర్చు అవుతుందనేది అంచనా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పెదవాగు ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి కావాలంటే దాదాపు 50 కోట్లకు పైగా కావాలని తాత్కాలికంగా అంచనా వేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు కూడా ప్రాజెక్టు మరమ్మతుల కోసం తమ సహకారం అందిస్తామని చెప్పినట్లుగా చెప్తున్నారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి రాలేదు, కానీ ఇప్పుడు మాత్రం సహకారం అందిస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సహకారం చేస్తేనే, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం చేస్తేనే ఈ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిగా మరమ్మతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో దానికోసం అనేది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి చర్చలు అయితే జరుగుతున్నాయి. మరోవైపున ఈ ప్రాజెక్టు వల్ల, అంటే ఇది నష్టపోయిన వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలని రైతులు కూడా కోరుతున్నారు. ఆ నేపథ్యంలో వాళ్ళకి నష్టపరిహారం సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం నిన్నటి నుంచి దీన్ని స్పందించి, అంటే గండి పడిన వద్ద నుంచి స్పందించి రైతులను కూడా ఆదుకుంటామని హామీ ఇస్తున్నారు. మండలాల్లో 16,000 ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీరు అందించేటటువంటి ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టుగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు పట్ల తెలంగాణ ప్రభుత్వం అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినటువంటి ఫలితంగానే ఈ నష్టం అనేటటువంటి జరిగింది. ఇప్పుడు ఈ నష్టం ఫలితంగా 3 మండలాల్లో ఉన్నటువంటి అనేక గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం తక్షణమే ఈ ప్రభుత్వాలు స్పందించాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇది ముంపు పరిధిలో ఉన్నటువంటి అనేక గ్రామాలు ఉన్నాయనేటటువంటి పేరుతోటి నిధులు కేటాయించేటటువంటి దాంట్లో, ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ చేసేటటువంటి దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగినటువంటి శ్రద్ధ వహించినటువంటి ఫలితంగానే ఈ నష్టం జరిగింది అనేటటువంటిది సిపిఎం పార్టీగా తెలియజేస్తే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయకట్టు కింద ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇది పోలవరం ముంపు ప్రాంతంగా పరిగణించి ఈ ప్రాంతంలో జరిగేటటువంటి అభివృద్ధి పనుల పట్ల ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వస్తూ ఉన్నాయి. కానీ మీరు ముంపు తర్వాత ఎంత నిర్ధారిస్తారు, ఏమి చేస్తారు, ఇదేమవుతుంది అదేమవుతుంది అని చెప్పేసి అనేది వేరు సంగతి. ఉన్నంత మేరకు రైతులు పంటలు పండించుకునేంత మేరకు, ముంపు లేనంత మేరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే తర్వాత ముంపులో ఉన్నటువంటి వాటిని ఏమి చేయాలి అని చెప్పేసి అనేది ఆలోచించవచ్చు. అందువల్ల ఇప్పుడు ఒక్క ప్రభుత్వం స్పందించడం కాదు, 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించాలి. 2 రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, ముఖ్యమంత్రులు, మంత్రులు లేదా ఈ జిల్లా వెస్ట్ గోదావరి ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు సంప్రదించుకొని సరి అయినటువంటి అధికార బాధ్యతలు కేటాయింపులు చేసుకొని నిధుల బాధ్యత కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని దీన్ని వెంటనే పునర్నిర్మించడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఇది గిరిజన ప్రాంతం, ఈ గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం తీసుకొని ఇచ్చినటువంటి ప్రాజెక్టు ఇది, ఆనాడు గిరిజన నిధులతోనే నిర్మించబడినటువంటి ప్రాజెక్టు కానీ దీన్ని చెప్తారు. అట్లాంటి ఈ ప్రాజెక్టుకి కేటాయించబడి ఇన్ని సంవత్సరాల కాలం పాటు, దాదాపు 35 సంవత్సరాలు అవుతుంది, 81 అని చెప్పేసి అంటే 33-34 సంవత్సరాల కాలం అవుతుంది, నిర్విఘ్నంగా కొనసాగుతా ఉన్నటువంటి దీని ఎడల ప్రభుత్వాలు ఇట్లా నిర్లక్ష్యంగా ఉండడం అనేటటువంటి సరైనదిగా.